ఈ ప్యాలెస్ పిల్లి మ్యావ్ అంటే ఇంట్లో పడుకునే సమయంలో గంజాయి మత్తులో ఈరోజు తాడేపల్లి మండలం తాడేపల్లి పట్టణం నాశనమైంది. మనం ఎన్నో అయినాం గంజా ఎప్పుడు లేని విధంగా తాడేపల్లిలో పారుతుంది. పక్కనే ఒక మహిళని గంజాయి మత్తులో యువకులు మానభంగం చేస్తే కనీసం ఆ చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్యాలెస్ పిల్లి మ్యావ్ మోహన్ రెడ్డి. ఏమైందా బుల్లెట్? ఏమైందా బుల్లెట్? తుప్పు కాదు, అది నీరు బుల్లెట్, వాటర్ బుల్లెట్. నొక్కితే నీరసి ఉత్సన్ పడుతుంది. అందుకే విచ్చలవిడిగా బంగారం లాంటి మంగళగిరి నియోజకవర్గంలో లాయనాడర్ లేని పరిస్థితి. నిన్న మొన్న ఇప్పటం చూసినాం, ఊర్లోకి వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు, ఊరు నుంచి బయటకు వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు. కానీ ఊరు లోపల మటుకు విమానం దిగే అంత 160 అడుగుల రోడ్డు. అంటే ఆల రామకృష్ణారెడ్డి ఏమైనా ఇప్పటం ఎయిర్పోర్ట్ ప్రకటించిపోతున్నారేమో నేను అనుకుంటున్నా. గత 10 రోజులుగా ఎమ్మెల్యే గారికి అనేక సవాళ్లు ఇస్తున్నా, అవునా కాదా? ఏమైనా మాట్లాడా? సమాధానం ఇచ్చారా? మౌనం మౌనం అర్ధ అంగీకారం. అంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రతి విషయం ఈరోజు నిజమైంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ సిద్ధపడుతున్నారు ఈ ప్యాలెస్ పిల్లి. కులాలు మతాలు ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందడానికి సిద్ధమవుతున్నాడు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఇవన్నీ చూసే వేణుగోపాల్ రెడ్డి గారు నన్ను కలుస్తాం జరిగింది. నేను కూడా అన్నా, అన్నా ఇప్పుడు వస్తే మీకేమైనా ఇబ్బంది ఏమో, 6 నెలల తర్వాత చేరితే బెటర్ ఏమో నేను అన్నా. అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు, అయ్యా నీకు దండం. ఆ పార్టీలో నేను సాగలేను. ఆత్మ గౌరవం లేనిది ఇక్కడ ఎందుకు ఉండాలి నేనని చెప్పిన వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు. ఈయన నివసిస్తుంది ఈ ప్యాలెస్ పిల్లి ఇంటి నుంచి కరెక్ట్ గా 100 మీటర్లు కూడా లేదనమాట. గట్టిగా నరిస్తే ధమ్మన్ లేస్తాడు అక్కడ, అంత దగ్గరగా ఉన్నాం మనం. అలాంటి వ్యక్తినే గౌరవించిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీ కోసం చెమటోర్చి 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు ఖర్చు పెట్టిన నాయకులకి ఈరోజు గౌరవం లేని పరిస్థితి. అదే మనందరం కల్లారా చూస్తున్నాం. అందుకే వాళ్ళందరికి మళ్ళీ చెప్తున్నా, తెలుగుడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని కులాలు మతాలు ప్రాంతాలు మాకు సమానం, రాండి కలిసికట్టుగా పనిచేసి దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో మనందరం పెట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి బాధ్యతలందరూ కూడా ఈ సభాముఖంగా నేను పిలిపిస్తూ మళ్ళీ మంగళగిరి ప్రజలు ఒకటే చెప్తున్నా, ఎస్ నేను మీకు 2019లో దగ్గర అవ్వలేకపోయా, 21 రోజుల ముందలే వచ్చా. అయినా కూడా మీరు గౌరవించారు, ఆశ్రవదించారు, తక్కువ మెజార్టీతో నేను ఓడిపోయా. ఓడిపోయినప్పటి నుంచి నేను భయపడలా, మీకు నేను అండగా నిలబడ్డా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ తరపున పోరాడా. ఆనాడు ఆత్మకూరులో ఇల్లు కొట్టేదానికి ఎమ్మెల్యే వస్తే మీకోసం కోర్టుకెళ్ళి పోరాడాం.
కురగల్లో కూడా ఇట్లా నిల్లు కొట్టేదానికి వస్తే కోర్టుకెళ్ళి నేను స్టే తీసుకొచ్చా. నిడమరలో కూడా పేదవాళ్ళు ఇల్లు కొట్టేదానికి ప్రయత్నిస్తే మేము కోర్టుకెళ్ళి మీ గండగా నిలబడ్డా. ఇదే లోకేష్ ప్రతిపక్షంలో మీకు ఇంత పనిచేస్తే ఇంకా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఇక్కడ ఉన్న ప్రజలందరూ నేను కోరుతున్నా. అమ్మా, మా తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు లాగా మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు. మా తండ్రి చంద్రబాబు నాయుడు గారు లాగా మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నా, వాళ్ళకి నేను చెడ్డ పేరు మటుకు నేను ఎప్పుడు తీసుకురాను. గత 9 ఎన్నికల్లో కేవలం 2 సార్లు మంగళగిరిలో పసుపు జెండా ఎగిరింది. అది కూడా 1982-85. దాని తర్వాత ఎప్పుడు జెండా ఎగరలేదు. ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి. ఇక్కడ నా కార్యకర్తలు నేను పిలిపిస్తున్నా. ఇంకా మనకుంది కేవలం 15-16 నెలలు మాత్రమే. అందరం కష్టపడాలా. ప్రతి గడప 6 తొక్కాలు. ప్రజల్లో మార్పు ఉంది. ఆ మార్పుని ఓటు రూపంలో మళ్లించాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ, ఇంకా వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో క్రిస్టియన్ పేట్లో కూడా చరిత్ర తెలుగుదేశం పార్టీ తిరిగి రాయబోతుందని ఈ సభాముఖాన్ని అందరూ నేను తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మంగళగిరి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనమే చూసాం గత 3.5 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో మనం సీనియర్లు గౌరవిస్తున్నాం. అదే విధంగా కుర్రోళ్ళని మటుకు నేను ప్రోత్సహిస్తున్నానని కూడా మీకు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అమ్మ ఎన్టీఆర్, జోహార్ అమ్మ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.